ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడిత రోడ్డులోని బాణచాంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు, నలుగురికి తీవ్ర గాయాలు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే పోలీసులు ఎంఆర్ఓ రాజేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విచారణ చేపట్టారు. మేము మండతోడ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చామండి. నేను లీడింగ్ ఫైర్ మన ప్రభాకర్ ఉంది. ప్రభాకర్ ఇక్కడ కురటంగూడి పక్కనే ఫైర్ క్రాకర్ షాప్ ఫైర్ అవుతుందని మాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ వచ్చిన వెంటనే మేము ఇమ్మీడియట్గా బయలుదేరి ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నలుగురికి ఇంజరీ అయినట్టుగా మాకు గమనించాం. ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. అందులో కాదనికి అబ్బాయికి పూర్తిగా కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంది. వెంటనే మాతో పాటు అంబులెన్స్ కూడా సేమ్ రెండు ఒకేసారి వచ్చేసున్నాం. ఇద్దరు వచ్చినండి, అంబులెన్స్లో ఎక్కించేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. తదుపరి మేము ఇక్కడ ఫైర్ కూడా చేసుకున్నాం. ఇది జరిగిందండి. ఫైర్ అయితే జరిగిన పక్కనే చూసిన గడ్డికొచ్చిన అబ్బాయి అతను చూసుకున్నాం. అతను ఏ విధమైందంటే ఒకసారి మంటలు వచ్చినాయండి, అంతలోనే వెనకాల ఇద్దరు ఎదరికిద్దరు పడిపోయారు అని చెప్పేసి అన్నాడు. అతను కూడా పరిగెట్టుకెళ్ళిపోయాడు. అదే జరిగింది. ఇంతకంటే మనం చూసింది అదేనండి. మేము చూసింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.